ఇవాళ నేను కొన్ని బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని చూపించబోతున్నాను. ఇందులో కొన్ని నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఉన్నాయి, కొన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అలానే కొన్ని ఇంట్లో మనకి రెగ్యులర్గా అవైలబుల్గా ఉన్నవి కూడా ఉన్నాయి. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి మనం పిల్లలతో ఎందుకు చేయించాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను వీడియో చివర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ షేప్ మ్యాచర్ అండి. మనం జనరల్గా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు మనకి కార్డ్బోర్డ్ బాక్సెస్లో డెలివర్ చేస్తారు కదా, ఆ కార్డ్బోర్డ్ బాక్సెస్ అనేవి పడేయకుండా ఇలాగా ఈ షేప్లో కట్ చేసుకుని దానిపైన నేను ఇలాగా కలర్ పేపర్ స్టిక్ చేసి ఇలా షేప్స్ డ్రా చేశాను. ఇదే షేప్లో నేను మళ్ళీ ఇంకొక కార్డ్బోర్డ్ పీస్ని ఇలా షేప్స్లో కట్ చేసి దానిపైన కలర్ చేశాను. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా ఆడుకుంటారు, అంటే కలర్ లేకుండా ప్లెయిన్ కార్డ్బోర్డ్ అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఇలా కలర్ చేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఆడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి కలర్ మ్యాచింగ్ బాక్స్. ఇది నేను చిన్న కార్డ్బోర్డ్ బాక్స్తో ప్రిపేర్ చేశాను. ఈ కార్డ్బోర్డ్ పైన ఇలా డిఫరెంట్ కలర్స్తో ఇలాగా సెగ్మెంట్స్ లాగా గీసి దానిపైన ఇలా కలర్ చేశాను. అలానే మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టాను. ఈ హోల్స్లోకి మనకి ఇంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుని వాటి మీద కూడా ఇలా ఈ 6 డిఫరెంట్ కలర్స్ అయితే వేశాను. సో ఈ కలర్స్ని అందులోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలానే కాకుండా నేను అప్పుడప్పుడు ఇలా ఉట్టిగా స్టిక్స్ మాత్రమే ఇచ్చి కలర్స్ అన్నీ డివైడ్ చేయమని చెప్తాను, అంటే రెడ్ ఒక చాట, గ్రీన్ ఒక చాట, అలా డివైడ్ చేయమని చెప్తాను. ఇదే ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఇంకొక యాక్టివిటీ కూడా చేయించవచ్చు. ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకుని దానిపైన ఒక వైట్ పేపర్ అంటించేసి ఇలాగా ఐస్ క్రీమ్ స్టిక్స్ షేప్లో ఇలాగా డ్రా చేసి దానిపైన కలర్స్ వేసి ఇలా స్టిక్స్ ఇస్తే ఏ కలర్ది తీసుకుని దాని మీద పెట్టాలన్నమాట. ఇది ఒక యాక్టివిటీ. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ షేప్ ఐడెంటిఫికేషన్ బాక్స్. ఇది కూడా నేను కార్డ్బోర్డ్ బాక్స్తోనే ప్రిపేర్ చేశాను. ఈ షేప్స్ అనేవి నాకు ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, అంటే మా పాప ఈ వాకర్ ఉంటుంది కదా ఆ వాకర్లో ఇచ్చాడనమాట. వాకర్ ఇప్పుడు వాడట్లేదు, సో దాని ద్వారా నేను ఇలాగా షేప్స్ అనేవి కట్ చేసి ఇది ప్రిపేర్ చేశాను. సో దీని ద్వారా మీరు బేబీస్కి సర్కిల్, ట్రయాంగిల్ అలా షేప్స్ అనేవి చెప్పచ్చు, అలానే కలర్స్ నేర్పించవచ్చు. అండ్ వన్స్ వేశాక బయట తీయడానికి వెనకాల ఇంకొక చిన్న హోల్ అయితే పెట్టాను. సో ఇది కంటిన్యూస్గా ఆడుకుంటూ ఉంటారనమాట, వన్స్ వేసి మళ్ళీ అవి బయటకు వస్తూ ఉంటే మళ్ళీ వేస్తూ ఉంటుంది. అలా ఇది ఒక యాక్టివిటీ. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి వుడెన్ షేప్ మ్యాచింగ్ బ్లాక్స్. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఈ బ్లాక్స్ అన్నీ తీసేసి అన్నీ ర్యాండమ్గా మిక్స్ చేసేసి మళ్ళీ పెట్టమని ఇస్తాను. ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ ద్వారా పిల్లల్లో థింకింగ్, అబ్జర్వేషన్ అండ్ రీజనింగ్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. అది ఎలాగా అంటే ఈ బ్లాక్స్లో ప్రతి దాంట్లో హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ అనేవి ఎందులో ఉన్నా ఇన్సర్ట్ చేసేయచ్చు, కానీ కరెక్ట్గా ఎందులో ఇన్సర్ట్ చేయాలి అనేది వాళ్ళు ఆలోచించి పెడతారు. కాబట్టి ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ ద్వారా ఈ రీజనింగ్ స్కిల్ అనేది అలానే థింకింగ్ స్కిల్ అనేది వాళ్ళల్లో పెరుగుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ పజిల్ బాక్స్ అండి. దీని మీద 3+ అని ఉంది కానీ లేదు, 1 ఇయర్ ప్లస్ నుంచి పిల్లలు ఇది చేయగలరు, మా పాప అయితే చేస్తుంది. ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ ద్వారా కూడా పిల్లల్లో థింకింగ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. దాంతోపాటుగా ఈ పజిల్స్ ద్వారా పిల్లల్లో ఈ విజువల్ మెమరీ అనేది కూడా బాగా పెరుగుతుంది. ఈ పజిల్స్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం స్టార్టింగ్లో ఇలా 2-పీస్ పజిల్స్తోనే స్టార్ట్ చేయండి, తర్వాత మీరు నెంబర్ పెంచవచ్చు. ఫస్టే ఎక్కువ నెంబర్తో స్టార్ట్ చేస్తే చేయలేరు. అలానే మీరు 1 ఇయర్ దాటిన పిల్లలకి ఈ పజిల్ గేమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు, వాళ్ళు చేయగలరు. ఇవి చిన్న పిల్లలైతే మాత్రం వాళ్ళంతటా వాళ్ళు ఇవి ఇన్సర్ట్ చేయలేరు, కానీ కరెక్ట్ పీసెస్ అయితే వాళ్ళు ఇలా సార్ట్అవుట్ చేసి మనకి చూపించగలరు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ నెస్టింగ్ ఎగ్స్. ఇది కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. దీని ద్వారా పిల్లలు ఫస్ట్ కలర్స్ నేర్చుకుంటారు, అలానే ఇవి ఓపెన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఏది దేనికి ఫిట్ అవుతుంది అనేది చూసుకొని ఫిట్ చేయడం, అలానే సైజ్ ప్రకారంగా ఒక దాంట్లో ఒకటి పెట్టి క్లోజ్ చేయడం. ఇది ఇంకొకలాగా ఎలా ఆడించవచ్చు అంటే ఈ డక్ వచ్చేసి ఒక ఎగ్లో పెట్టేసి మిగతా అన్ని క్లోజ్ చేసి ఎందులో ఉందో చెప్పమన్నాలన్నమాట.
యాక్చువల్గా ఫస్ట్లో అయితే మా పాప అన్నీ ఓపెన్ చేసి వెతుక్కొని కనిపెట్టేది. తర్వాత తర్వాత అయితే జస్ట్ ఓపెన్ చేయకుండా ఇలాగ షేక్ చేసేది, సౌండ్ దేంట్లో వస్తే అది ఓపెన్ చేసి ఇందులో ఉందని చూపించేది. సో ఇది ఒక మంచి గేమ్ అండి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ షేప్ మ్యాచర్ అండి. ఇది కొద్దిగా థిక్ కార్డ్బోర్డ్తో ప్రిపేర్ చేశాను. కార్డ్బోర్డ్ మీద ఇలా షేప్స్ డ్రా చేసుకుని దాని ప్రకారంగా నైఫ్తో కట్ చేసి ఆ షేప్స్కి అండ్ ఈ కార్డ్బోర్డ్ షీట్కి ఇలా పెయింట్ చేశాను కలర్స్తో. సో ఇది కూడా ఒక మంచి యాక్టివిటీ అండి. పిల్లలకి ఈ షేప్ రికగ్నిషన్ అనేది, విజువల్ డిస్క్రిమినేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఎగ్షెల్స్ మ్యాచర్ అండి. ఇది కూడా థిన్ కార్డ్బోర్డ్ షీట్స్ నేను ఇలా ఓవల్ షేప్స్లో కట్ చేసి దాని మీద డిఫరెంట్ డిజైన్స్ వేసి మళ్ళీ ఒక్కో దాన్ని హాఫ్ చేశాను. ఒక హాఫ్ నేను ఏ4 సైజ్ షీట్ మీద స్టిక్ చేసి ఈ ఫైల్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్ ఫైల్ ఫోల్డర్స్, అందులో పెట్టేశాను. మిగతా హాఫ్ వచ్చేసి ఇలా వాళ్ళు మ్యాచ్ చేయాలన్నమాట. సో జరిగిపోకుండా ఉండడానికి నేను దాని పక్కనే ఈ డబుల్ సైడెడ్ టేప్స్ ఉంటాయి కదా, అది స్టిక్ చేశాను. సో ఏది మ్యాచ్ అవుతుంది అని చూసుకొని స్టిక్ చేయడానికి బాగుంటుందని ఇలా ప్రిపేర్ చేశాను. ఇలాంటివి చేయించేటప్పుడు ఫస్ట్ అయితే పిల్లలకి సింపుల్ ప్యాటర్న్స్తో స్టార్ట్ చేయండి. ముందే డిఫికల్ట్వి ఇచ్చేయద్దు. సింపుల్ ప్యాటర్న్స్తో స్టార్ట్ చేస్తే ఏంటంటే ముందు వాళ్ళకి యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత తర్వాత మనం గ్రేడ్ అనేది పెంచొచ్చు, అంటే డిఫికల్టీ గ్రేడ్ అనేది పెంచొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ప్యాటర్న్స్ మ్యాచింగ్ అండి. ఇవి కూడా చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ మీద ఇలాగా ప్యాటర్న్స్ గీసి మ్యాచ్ చేయమని ఇస్తాను. సిమిలర్గా ఉన్నవన్నీ ఒక చాట మ్యాచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి వెరీ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ అండి. మనం మన ఇంట్లో వాడని ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ తెచ్చి ఒక దగ్గర పెట్టి దాని మూతలన్నీ తీసేసి మళ్ళీ అవన్నీ పెట్టమని పిల్లలకి ఇవ్వడమే. ఇది ఎంత ఇంట్రెస్ట్గా ఆడుకుంటారంటే పిల్లలు దేనికి ఏది సెట్ అవుతుంది అని అవన్నీ సాల్వ్ చేసేదాకా అక్కడి నుంచి లెగరు కదా. సో ఒక టాడ్లర్కి 10-15 మినిట్స్ అలా కూర్చుని ఒక యాక్టివిటీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో ఈ మూతలు పెట్టే యాక్టివిటీ అయితే మాత్రం ద బెస్ట్ అని చెప్పచ్చు. కాకపోతే ఈ యాక్టివిటీలో మాత్రం మీరు ఎప్పుడూ ఒకే బాక్సెస్ ఇవ్వకండి. ఎందుకంటే స్టార్టింగ్ ఒక 3-4 టైమ్స్ అయితే వాళ్ళు కొంచెం టైం తీసుకుని చేస్తారు, కానీ తర్వాత తర్వాత ఇది గుర్తు పెట్టేసుకుంటారు దేంది దేంది సెట్ అనేది. అప్పుడు ఇంకా 1 మినిట్లో అన్నీ పెట్టేసి ఇంక అయిపోయింది అంటారు. సో మెయిన్గా ఈ యాక్టివిటీలో ఎప్పుడు ఒకటే బాక్సెస్ ఇవ్వకుండా బాక్సెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది ఒక టాడ్లర్కి బెస్ట్ యాక్టివిటీ. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ మ్యాజికల్ స్లేట్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, మన చిన్నప్పుడు కూడా మనం ఆడుకునే ఉంటాము. ఈ పర్టికులర్ యాక్టివిటీతో పిల్లలకి ఈ పెన్సిల్ హోల్డింగ్, పెన్సిల్ గ్రిప్ అనేది కొంచెం త్వరగా వస్తుంది. అండ్ ఇందులో కూడా మనం ఇలా చెయ్యి ఇలా గీ ఇలా రాయి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా వాళ్ళకి నచ్చినట్టు గీసుకుని నచ్చినట్టు ఆడుకునే ఫ్రీడమ్ అయితే ఇచ్చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ బుక్స్ అండి. ఇవి పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. మెయిన్లీ 6 మంత్స్ నుంచి అయితే ఈ బుక్స్ మీరు స్టార్ట్ చేయొచ్చు పిల్లలకి. చిన్న పిల్లలకి మాత్రం కొంచెం ఇవి మనమే పక్కన కూర్చుని ఒక్కొక్కటి చెప్తా ఉండాలి. సో దీనివల్ల మెయిన్గా వాళ్ళకి ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలానే వొకాబులరీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. కొంచెం ఒక 18 మంత్స్ వచ్చేసరికి కొంచెం మాట్లాడతారు కదా, అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే కూర్చొని అవన్నీ తిప్పుకొని చదువుకుంటూ ఉంటారు. సో ఈ బుక్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి మా అమ్మాయికి ఒక 10 మినిట్స్ పడుతుంది. సో ఇది కూడా ఒక టాడ్లర్కి మంచి యాక్టివిటీ అండి. ఈ బుక్స్ అనేది చాలా బాగా యూస్ అవుతాయి. నెక్స్ట్ యాక్టివిటీ ఈ కుల్ఫీ మేకర్ అండి. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది కదా కుల్ఫీ మేకర్. ఇది ఓపెన్ చేసేసి ఆ స్టిక్స్ తీసేసి ఇచ్చేస్తే చక్కగా కూర్చుని దాని మూతలు పెట్టి దాంట్లో స్టిక్ పెట్టి ఒక 5-10 మినిట్స్ దీంతో ఆడుకుంటారు. దీని ద్వారా పిల్లలకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. ఇప్పుడు నేను చెప్పే యాక్టివిటీస్ అన్నీ మీరు 7-8 మంత్స్ పిల్లల నుంచి స్టార్ట్ చేయొచ్చండి. కొంచెం పెద్ద పిల్లలైతే ఈజీగా చేసేస్తారు, చిన్నపిల్లలు అయితే కొంచెం వాళ్ళకి ఆ మూత తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ అడ్జస్ట్లో పెట్టడం అవన్నీ అంత ఫాస్ట్గా రావు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి. ఏదైతేనే వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ బెస్ట్ యాక్టివిటీస్.
అలానే ఈ మెజరింగ్ కప్స్ ఉంటాయి కదండి, మనం ఇంట్లో మామూలుగా కిచెన్లో మెజర్ చేయడానికి వాడుకుంటాం కదా, అది నేను కొనేటప్పుడే స్టీల్ కొనకుండా ఇలా కలర్ఫుల్గా ఉంటాయి, పాప కూడా ఆడుకుంటుంది కదా అని నేను ఇలాగా ప్లాస్టిక్వి కలర్ఫుల్వి తీసుకున్నాను. సో ఇది సైజ్ వైజ్ పెట్టడం అనేది కూడా ఒక యాక్టివిటీ అనమాట, దీంతో కూడా పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. సో ఇది నెక్స్ట్ టైం ట్రై చేయండి మీ పిల్లలకు కూడా. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ స్టాకింగ్ రింగ్స్ అండి. ఇది కూడా 6 మంత్స్ నుంచి మీరు పిల్లలకి ఇవ్వచ్చు. ఫస్ట్ అయితే ఇవి కలర్స్ సైజ్ అనేది ఐడెంటిఫై చేయడం నేర్చుకుంటారు, తర్వాత తర్వాత ఆర్డర్లో పెట్టడం అనేది నేర్చుకుంటారు. సో ఇది కూడా పిల్లలకి ఒక మంచి యాక్టివిటీ అండి. మెయిన్గా వాళ్ళకి ఈ రికగ్నిషన్, కలర్ అండ్ సైజ్ రికగ్నిషన్ అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ స్మైలీస్ మ్యాచింగ్ అన్నమాట. ఫస్ట్ అయితే పిల్లలకి మీరు ఈ స్మైలీ ఏంటనేది మీ ఫేస్తో ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూపించాలి, తర్వాత ఇవి వాళ్ళు మ్యాచ్ చేయగలరన్నమాట. నేను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తీసాను, ప్రింట్అవుట్స్ తీసాను, అవి ఇలాగా కట్ చేసి రెండు మ్యాచ్ చేయమని చెప్తానన్నమాట. కొంచెం ఫస్ట్ సింపుల్ స్మైలీస్ ఇవ్వాలండి. డిఫికల్ట్ స్మైలీస్ లైక్ రెండు సాడ్గా ఉండి జస్ట్ ఐబ్రోస్ మార్క్కే డిఫరెన్స్ ఉంటుంది చూసారా, అవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి స్టార్టింగ్లో. సింపుల్ స్మైలీస్ లైక్ ఇలాగా స్పెక్ట్స్ పెట్టుకున్నవి, కళ్ళు ఇలాగా క్లోజ్ చేసి నవ్వుతున్నవి, అవైతే ఈజీగా చెప్తారు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సాడ్ స్మైలీస్ రెండు ఉన్నాయి, సాడ్ ఇలా ఒకటి ఉంది అండ్ ఇంకొకటి ఉంది. ఇలాంటివి ఏంటంటే వాళ్ళు అంత త్వరగా ఐడెంటిఫై చేయలేరు, రెండు ఒకేలాగే అనిపిస్తాయి. కొంచెం ఫస్ట్ ఇవి అయిపోయాక అప్పుడు అవి అయితే కొంచెం ఈజీగా చేస్తారు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదండి, ఈ సాఫ్ట్ టాయ్స్ బుక్లో ఉన్న యానిమల్స్తో మ్యాచ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైన్ ఎక్కడ ఉందో చూపించు అంటే ఓపెన్ చేసి లైన్ ఎక్కడ ఉందో చూపించాలి. అలానే ఎలిఫెంట్ ఎక్కడ ఉంది అని చూపించమంటే అలా బుక్లో మొత్తం అంతా వెతుక్కొని ఎలిఫెంట్ ఎక్కడ ఉంది అనేది చూపించాలి. ఈ పర్టికులర్ యాక్టివిటీతో ఇలా బుక్లో ఉన్నవి అండ్ బయట కనిపించేవి రెండు కోరిలేట్ చేసుకోవడం బాగా తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ అనేవి పిల్లలకి అబ్జర్వేషన్, థింకింగ్ అండ్ ఎనాలిసిస్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అలానే ఫ్రూట్స్ కూడా నేను సాఫ్ట్ టాయ్స్ ఇచ్చి ఇవి ఎక్కడున్నాయి అనేది నేను చూపించమంటాను. సో ఆరెంజ్ ఎక్కడుంది, యాపిల్ ఎక్కడుంది, గ్రేప్స్ ఎక్కడున్నాయి, అలాగా. ఇది ఒక మంచి యాక్టివిటీ అండి, పిల్లలకి అబ్జర్వేషన్ అలానే అనలైజ్ చేసుకుని వాళ్ళు కరెక్ట్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని చెప్పాలి కదా. సో ఈ యాక్టివిటీ అనేది చాలా అవుతుంది. అలానే ఈ 2-పీస్ పజిల్స్ ఇచ్చి నేను ఇలాగా లైన్ ఇచ్చి, అంటే లైన్ అని చెప్పకుండా ఇది పెట్టు అని చెప్తాను, పక్కన ఇలాగా లైన్ పెట్టి నేను లైన్ అని చెప్పకుండా ఇది సార్ట్ అవుట్ చేసి పెట్టు అంటాను. సో అదేంటి అనేది తను బ్రెయిన్లో ఓకే ఇది లయన్ అని తను అనలైజ్ చేసుకుని అప్పుడు లయన్ ఏది అనేది దాని పార్ట్స్ వెతికి జాయిన్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక మంచి యాక్టివిటీ అనమాట. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి పెయింటింగ్ అండి. పిల్లలకి ఒక వైట్ పేపర్ ఇచ్చి పెయింట్స్, బ్రష్, అంటే ఆ పెయింట్స్ కూడా పెద్ద కాస్ట్లీ ఏం కాదు, 10-20 రూపీస్ ఉంటాయి, అవి ఇచ్చేసి అండ్ వాళ్ళ బట్టలు అండ్ ఎన్విరాన్మెంట్, ఆ పెయింట్స్ అంటినా పర్వాలేదు అనే ఎన్విరాన్మెంట్లో వాళ్ళ నుంచి అవి ఇచ్చేస్తే చక్కగా 10-15-20 మినిట్స్ వరకు వాళ్ళు ఆ యాక్టివిటీతో ఎంగేజ్ అయిపోయి ఉంటారు. ఇది పెయింటింగ్ అనేది పిల్లలకి చాలా 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 మంచి యాక్టివిటీ అండి, జస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఈ పెయింటింగ్ అనేది పిల్లల్లో క్రియేటివ్ బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి మండలాస్ అండి. ఇదేంటంటే ఇలా ఒక ప్యాటర్న్స్ ఉన్న పేపర్ ఒకటి ఇచ్చి మనం ఒక ప్యాటర్న్ వాళ్ళకి 1-2 సెకండ్స్ చూపించి అది ఏది అనేది అడగాలన్నమాట. సో దీని ద్వారా వాళ్ళకి ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ 1-2 సెకండ్స్ చూపించి అడగాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ అండి. ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఫ్లాష్ కార్డ్స్, జస్ట్ మనకి మ్యాథ్స్లో ఉండే సింబల్స్ ఉంటాయి కదా, అవి మటుకు ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా ఫ్లాష్ కార్డ్స్ గురించి నేను సెపరేట్గా ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఇది రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్కి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ ఫ్లాష్ కార్డ్స్, ఇది నేను సెపరేట్గా ఇంకో వీడియోలో చూపిస్తాను.
నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ మెమరీ గేమ్ అండి. ఇది టూ వేస్లో ఆడచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇలా కొన్ని కార్డ్స్ ఇచ్చేసి సిమిలర్గా ఉన్న యానిమల్స్ లైక్ ప్యారెట్ ప్యారెట్తో మ్యాచ్ చేయడం, క్యాట్ని క్యాట్తో మ్యాచ్ చేయడం, అలా కొన్ని ఒక 10-20 పేర్స్ వరకు ఇచ్చి మ్యాచ్ చేయమని అడగడం అనమాట. సో ఇదే ఇంకొక విధంగా కూడా ఆడచ్చు. అది ఎలాగా అంటే ఇలాగా ఒక 4-5 కార్డ్స్ పెట్టేసి దాని కింద ఏమేమి ఉన్నాయనేది ముందు పిల్లలకు చూపించాలి. తర్వాత లాస్ట్ కార్డ్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్యారెట్ ఉంది కదా, ఈ 4 కార్డ్స్లో ప్యారెట్ ఎక్కడ ఉందో గెస్ట్ చేయమన్నారనమాట. సో దీని ద్వారా కూడా పిల్లల మెమరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి లింకింగ్ మెమరీ అండి. ఇది ఒక 4-5 పిక్చర్ కార్డ్స్ తీసుకుని పిల్లలకి ఒక ఇల్లాజికల్ స్టోరీ చెప్పాలన్నమాట. అంటే ఆ స్టోరీలో లాజిక్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో పిల్లలకి ఆ స్టోరీ చెప్పేసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ స్టోరీ ఏంటి అనేది ఆ కార్డ్ రూపంలో మనం అడగాలి. ఇది నాకు రికార్డ్ చేయడం కొంచెం కష్టమైందండి. కెమెరా పెట్టేసరికి మా పాప కొంచెం కాన్షియస్ అయిపోయింది. మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక పెద్ద ర్యాట్ వచ్చి ఏం చేసింది అంటే దుప్పట్లో దాక్కుందంట. అది క్యాట్ చూసేసిందంట. చూసేసి ఏం చేసింది, ర్యాట్ని తినేసిందంట. అప్పుడు అమ్మ, భలే తినేసావే ర్యాట్ని అని క్యాట్కి యాపిల్ ఇచ్చిందంట. మన ఇంటికి ఫస్ట్ ఎవరు వచ్చారు? ఫస్ట్ ర్యాట్ వచ్చింది. ర్యాట్ వచ్చి ఎందులో దాక్కుంది? దుప్పట్లో దాక్కుంది. అప్పుడు ఎవరు చూశారు ర్యాట్ని దుప్పట్లో దాక్కుందని? క్యాట్ చూసి తినేసింది. అప్పుడు అమ్మ క్యాట్కి భలే తినేసావే అని ఏమిచ్చింది క్యాట్కి? యాపిల్ ఇచ్చింది. వా! సో ఇలాగ మనం ఏదో ఒక స్టోరీ చెప్పి వాళ్ళని అడగాలన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ స్పాంజ్ యాక్టివిటీ అండి. జస్ట్ ఒక 2 బౌల్స్ ఇచ్చి అందులో వాటర్ ఇచ్చి ఇందులో ఉన్న వాటర్ అందులో స్క్వీజ్ చేయడం అనమాట. ఇది పిల్లలకి ఎంత నచ్చుతుందంటే బేసికల్గా పిల్లలకి వాటర్ బాగా ఇష్టపడతారు. ఈ యాక్టివిటీ అయితే ఒక అరగంట వరకు కూడా ఆడుకుంటారు, అంత ఇష్టంగా ఆడుకుంటారు. మీరు స్క్రీన్ టైంని తగ్గించాలంటే పిల్లలకి ఇది ఒక బెస్ట్ యాక్టివిటీ అండి. అఫ్ కోర్స్ ఆడేటప్పుడు కొంచెం వాటర్ అనేది చుట్టూతా పడుతుంది, వాళ్ళ బట్టల మీద పడుతుంది, అంతా మెస్సీ అయిపోతుంది. కాబట్టి మీరు ఏదన్నా వాడని చైర్ వేసేసి ఒక కార్నర్లో వాళ్ళకి యాక్టివిటీ ఇచ్చేస్తే చక్కగా ఆడుకుంటారు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఫైండింగ్ ద డక్. ఇది ఒక 3 గ్లాసెస్ తీసుకుని ఒక గ్లాస్ కింద మీ పిల్లలకి నచ్చిన టాయ్ ఏదో ఒకటి పెట్టేసి ఇలా గ్లాసెస్ని చేంజ్ చేస్తూ ఆ టాయ్ ఎక్కడుందనేది వాళ్ళు కనిపెట్టాలన్నమాట. దీని ద్వారా పిల్లలకి ఒక్క దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్టార్టింగ్లో మాత్రం మీరు కొంచెం స్లోగా చేస్తూ కొద్దిగా తర్వాత ఏంటంటే ఫాస్ట్గా మూవ్ చేసేసి ఎక్కడుందో కనిపెట్టమని అడగాలన్నమాట. దీని ద్వారా పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ ఆల్ఫాబెట్స్ మ్యాచింగ్ బోర్డ్ అన్నమాట. ఇది ఒక కార్డ్బోర్డ్ బాక్స్ మీద నేను ఇలాగ ABCD ప్రింట్అవుట్ స్టిక్ చేసేసాను. దానిపైన ఈ పాప్సికల్ స్టిక్స్ ఉంటాయి కదా, దాన్ని హాఫ్గా కట్ చేసి ఆల్ఫాబెట్స్ అనేది డ్రా చేశాను. సో ఏ ఆల్ఫాబెట్ తీసి దాంట్లో పెట్టాలన్నమాట. ఇది కొంచెం పెద్ద పిల్లలకండి. వన్స్ వాళ్ళు ఆల్ఫాబెట్స్ అనేవి వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ యాక్టివిటీ బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ బిల్డింగ్ బ్లాక్స్ అండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఒక మంచి యాక్టివిటీ. ఇవి ఒకదాని మీద ఒకటి ఫిక్స్ చేయడం, లైక్ వీళ్ళు పిల్లలు కూర్చుంటారు కదండి, లైక్ 7-8 మంత్స్ అప్పుడు కూర్చుంటారు కదా, అప్పటి నుంచి ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేవి వాళ్ళు చేయగలరు. ఫస్ట్ అయితే వాటిని ముట్టుకోవడం, దాన్ని జాయిన్ చేయడం, దాని ద్వారా వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. సో ఇవండి నేను ఫాలో అయ్యే కొన్ని బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. మా పాపకి ఇప్పుడు 21 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేను డైలీ ఒక మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ యాక్టివిటీస్ చేస్తాను.
ఇప్పుడు ఈ యాక్టివిటీస్తో మా పాప ఎలా ఆడుకుంటుందో నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే పెడుతున్నాను. అండ్ మిగతా విషయాలన్నీ నేను పార్ట్ 2లో డిస్కస్ చేస్తాను. Thank you.
ఉంటాను.